టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పోరుకు సమాయత్తం అవుతోందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మెదక్ జిల్లా గొల్లకుర్మ రణబేరి సమావేశానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో చేగుంటలో బీజేపీ నాయకులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లా నుంచి గొర్రెల కాపుర్ల సమస్యలపై శంకరావం పూరించడం జరిగిందన్నారు. విద్య, ఉద్యోగం, రిజర్వేషన్ కల్పించి వాళ్ళ అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి కేవలం బీసీలను ఓటర్లుగానే పరిగణిస్తున్నారని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాల పట్ల పోరుకు సమాప్తం అవుతున్నది భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా, ఆశయాలకు అనుగుణంగా చిన్న కులాలకు కూడా గుర్తింపు వస్తుంది, గౌరవం పెరుగుతుంది, వాళ్లలో భాగస్వాములు అవుతారు, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతారని చెప్తే ఈరోజు ఈ చిన్న రాష్ట్రంలో చిన్న కులాలను బానిసలుగా ఈరోజు మార్చివేస్తూ కేసీఆర్ గారు కేవలము బీసీలను ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ ఉన్నత విద్య అవకాశాలను చిదిమివేస్తూ తెలంగాణ బిడ్డలు యువకులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుదామంటే ఇవాళ ఫీ రీంబర్స్ మరి బీసీలకు ఏ రకంగా ఈరోజు మరి ఆంక్షలు విధించి వారికి ఈరోజు పూర్తిగా ఈ ప్రభుత్వం ఉన్నత విద్యకు లోచుకోకుండా చేస్తుంది. ఈ బలహీన వర్గాల పిల్లలు బర్రెలు గాయండి, గొర్రెలు గాయండి, మేకలు ఇస్తాం, చేపలు ఇస్తాం, పెంచండి అని చెప్పి మేము మాత్రం ఈ రాష్ట్రాన్ని పాలిస్తాం, మీరు మాత్రం ఇంకా బానిసలుగా ఉండండి అనే రీతిలో వివరిస్తున్నటువంటి ఈ యొక్క మరి కేసీఆర్ యొక్క బీసీ వ్యతిరేక విధానాలను ఎదుర్కోవడం, ముఖ్యంగా ఇవాళ గొర్రెల పంపిణీలు కూడా జరిగిన అవినీతి, అక్రమాలు, దోపిడీ, మంత్రులు, రాజకీయ నాయకులు, దళారులు ఏ రకంగా 900 కోట్ల రూపాయలు పేదల దగ్గర వసూలు చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు ధనిక రాష్ట్రం అని చెప్పి 1000 కోట్లతో అసెంబ్లీ కడతారు, సచివాలయం కడతారు, గొర్రెల పంపిణీకి మాత్రం ఇవాళ నిధులు లేదు. అందుకనే ఈరోజు మెదక్ నుంచి శంకరరావుని పోలిస్తున్నాం. బీసీల సానుకూల విధానాలతో చదువుకోవడానికి పిల్లలకు ఇవాళ అవకాశాలు కల్పిస్తూ కేంద్రీయ విద్యాలయంలో, నవోదయాల్లో, సైనిక్ స్కూల్లో, నల్సర్ యూనివర్సిటీలో 25% రిజర్వేషన్ అమలు చేసి వాళ్ళు ఉన్నతంగా ఎదగాలని, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే గండి కొట్టును కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈ యొక్క పూకట్టివేళ్లతో ఈ యొక్క మరి టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వాన్ని పెక్కిలి వేయడానికి భారతీయ జనతా పార్టీ బీసీలను ఏకం చేస్తూ ఉన్నాం, బలహీన వర్గాలందరినీ కూడా ఏకం చేస్తాం. ఆ రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉద్యోగస్తులు, టీచర్లు, ఉపాధ్యాయులు అందరూ కూడా వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మెదక్ ద్వారా ఈ శంకరరావుని పూరించి మరి అందరూ కూడా ఏకం కావాలి. తమ హక్కుల కోసం ఇవాళ బీసీల హక్కుల కోసం పోరాడడానికి బీజేపీ ఓబీసీ మోర్చా అనే విశ్వాసం కల్పించే రీతిలో ఉద్యమాలు చేపట్టి తెలంగాణలో ఈరోజు బలహీన వర్గాలకు బడుగుల పండుగ నిలిచే పార్టీగా భారతీయ జనతా పార్టీ తీర్చిదిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.